హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఫేస్ మాస్క్ ఎలా కొట్టుకోవాలో చూపిస్తాను. సో దీంతోపాటు కొన్ని విషయాలు చెప్దాము అనుకుంటున్నాను. అవి ఏంటంటే, ఏం లేదండి, మామూలుగా అంటే ఇలా ఏమైనా వైరస్లు వచ్చినప్పుడు కొంచెం హడావుడి చేస్తాం అనమాట. చూడండి, టీవీలో కానీ సెల్ ఆన్ చేసినా కూడా ఎక్కడ పట్టినా కూడా మీరు కంపల్సరిగా హ్యాండ్ వాష్ చేసుకోండి, కూల్ వాటర్ తాగద్దు, ఎక్కువ తిరగద్దు, అంటే ఎక్కువ ముందు చూడండి, ఇట్లా హడావుడి చేస్తారు. సో ఈ వైరస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ రొటీన్లోకి వచ్చేస్తారు అనమాట. ఏంటంటే, ఇలా వచ్చినప్పుడు హడావుడి చేయడం కాకుండా మన హెల్త్ గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ఎప్పుడు ఒకేలాగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు హడావుడి చేసి మళ్ళీ నార్మల్గా ఉండడం కాదు. సో దాని గురించి ఏంటంటే, మనం పిల్లలకి ఫస్ట్ నేర్పించాలన్నమాట. ఏంటంటే, కంపల్సరిగా తినేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం ఒకటి, బయట నుంచి రాగానే కాళ్ళు చేతులు మొహం కడుక్కోమని చెప్పడము, అలాగే ఫ్రిడ్జ్ వాటర్ తాగకుండా చేయడము, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఒక నాప్కిన్ టిష్యూ పేపర్ లేదంటే చేయి అడ్డం పెట్టుకోమని చెప్పడము. అలా పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తూ ఉన్నామంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, అలాగే వీళ్ళ వల్ల ఎదుటి వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. సో మన పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉన్నామంటే ఇలాంటి హ్యాబిట్ని చాలా మంచిది అని నా ఒపీనియన్ అనమాట. నచ్చితే పాటించండి, లేకపోతే ఏం లేదు. సో మనం క్లాత్ తీసుకున్నాం కదా ఫేస్ మాస్క్కి, నేనైతే ఇవి తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఫేస్ మాస్క్ అనమాట అవి, లేదంటే మీరు ఎలాస్టిక్ ఉంటుంది కదా అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, అది మీ ఇష్టం. మనం ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ చూద్దాము. మీరు క్లాత్ ఏంటంటే సిల్క్ తీసుకోవద్దు ఎప్పుడు కూడా, ఎందుకంటే మనం ఫేస్కి ఉంచుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సిల్క్ అయితే ఎండలకి. తప్పకుండా కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే తీసుకోండి, అది కూడా బ్లాక్ వద్దు. బ్లాక్ ఎందుకంటే మనకి ఎండను కూడా ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందంట బ్లాక్ అయితే ఎండలకి. సో మీరు బ్లాక్ తీసుకోవద్దు, అలాగే సిల్క్ కానీ తీసుకోవద్దు. మీకు వీలైనంత వరకు కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి, అలాగే ఇంకా వైట్ అయితే ఇంకా బెటర్ అనమాట. సో డిజైన్స్ తీసుకొని ఇబ్బంది పడకుండా మీరు మ్యాక్సిమం కాటన్వి ప్రిఫర్ చేయండి ఈ మాస్కులకి. సో మనం అటు ఇటు స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో మధ్యలో అలాగే ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ప్రిల్స్ ఎందుకు అంటే మనకి మధ్యలో లూజ్ రావాలి కదా, అంటే ముక్కు దగ్గర నుంచి నోరుకు కవర్ అవ్వాలి కాబట్టి మధ్యలో ప్రిల్స్ పెట్టుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట, లూజ్ వస్తుంది. సో అటువైపు ఇటువైపు మీరు ఆ ప్రిల్స్ కూడా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. సో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు నార్మల్గా బట్టలు కూడా బ్లాక్ యూజ్ చేయొద్దు. సో ఒకవైపు అయిపోయింది కదా, ఇంకా రెండో వైపు కూడా ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, కుట్టుకోవడం కూడా మాస్క్ పెద్ద కష్టమేం కాదు. మీ దగ్గర ఇంకా టిష్యూ పేపర్లు ఉన్నా కూడా చాలా ఈజీగా అనమాట, వాటితో కూడా చేసుకోవచ్చు మాస్క్లు అనేవి. సో క్లాత్ ఏంటంటే మనకి మళ్ళీ వాష్ చేసుకోవచ్చు కాబట్టి రీయూజ్ అవుతుంది. టిష్యూ పేపర్ ఏంటంటే యూజ్ అండ్ త్రో అనమాట, ఇవైతే మనం మళ్ళీ వాష్ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం అటువైపు ఇటువైపు ఎలాస్టిక్ కుట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఏంటంటే మీకు ఇందాక చూపించా కదా ఫేస్ మాస్క్ కొత్తదే అండి, నా దగ్గర ఎలాస్టిక్ లేక దాన్ని తీసి దీనికి పెట్టి చూపిస్తున్నాను అనమాట. మీ దగ్గర అవి ఉన్నాయనుకోండి, రౌండ్ వేయడం దెబ్బవైనా ఎలాస్టిక్ ఉంటాయి కదా, సో ఏవైనా కూడా మీ ఇష్టం అనమాట, అవి వేసుకొని కుట్టుకోవచ్చు, మీ చాయిస్ అనమాట, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది. సో అటువైపు ఇటువైపు కుట్టుకున్నారంటే రెడీ అయిపోతుంది. స్టార్టింగ్లో చివరిలో మనం స్టిచ్ చేస్తాం కదా, అక్కడ కొంచెం రబ్ చేసుకోండి ఎందుకంటే స్టిచ్చెస్ ఊడిపోకుండా ఉంటాయి. సో రెడీ అయిపోయిందండి ఫేస్ మాస్క్. నా వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక ఇది కూడా ఇంకో రకం ఫేస్ మాస్క్ అనమాట. సో మీరు క్లాత్ అయితే తీసుకోండి, మీకు అంటే ఎంత పొడవు కావాలో చూసుకోండి, అంటే మనకి నోటి దగ్గర నుంచి ఒక్కొరకు కవర్ అవ్వాలి కాబట్టి. సో రెండు పొరలు వేసుకోండి సరిపోతుంది. అటువైపు ఇటువైపు జస్ట్ ఇలా చిన్న రబ్బర్ బ్యాండ్స్ అనమాట,
అవి ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, అలా పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్న తర్వాత మనము ఇట్లా మడిచేస్తే సరిపోతుంది, అంతే అండి. చాలా ఈజీగా అవుతుంది ఈ ఫేస్ మాస్క్ అయితే. మీరు ఏం కుట్టక్కర్లేదన్నమాట, దీనికైతే ఎటువంటి పని లేదు, చాలా ఈజీగా అవుతుంది అన్నమాట ఇది కూడా. సో ఇంకా మనం తిరిగేసామంటే ఫేస్ మాస్క్ రెడీ అయిపోయినట్లే, చూసారు కదా. చాలా ఈజీగా, కుట్టే పని లేకుండా కదా, ఏం అక్కర్లేదు, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అన్నమాట. మీ దగ్గర కర్చీఫ్ ఉన్న కర్చీఫ్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే కర్చీఫ్తో ఏంటంటే మందంగా ఉంటుంది కదా, అంతసేపు ఫేస్కి ఉంచుకోలేమో అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీకు ఇష్టమైతే కర్చీఫ్తో కూడా చేసుకోవచ్చు అనమాట, అది మీ ఇష్టం. చూస్తారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా ఫేస్ మాస్క్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి క్లాత్ ఉంది కదా, క్లాత్ అనేది చెవి వరకు ఉండాలి మనకి పూర్తిగా అనమాట. లేకపోతే మీకు కొంచెం తగ్గింది అనుకోండి, రబ్బర్ బ్యాండ్ మీకు ఫ్రీగా అంటే నిలబడదు అనమాట, జారొచ్చేస్తుంది. సో దీంట్లో అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన క్లాత్ చెవి వరకు ఉండాలి, రబ్బర్ బ్యాండ్ ఓన్లీ చెవులకి మాత్రమే అనమాట. ఇంకా ఎక్స్ట్రా సాగితే మీకు నిలబడదు అనమాట. ఈ ఒక్క టిప్ గుర్తుపెట్టుకోండి దీంట్లో. ఐ హోప్ ఈరోజు వీడియో, నా వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.